పెద్దయన ఎంతో మంది పరిపాలనలు చూస్తుంటారు మీరు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆయన ఒకటే అన్నాడు, నా తండ్రి పాలన అందిస్తా, నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఉంటా, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఈ రోజున అసెంబ్లీలో కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకోవైపు నుంచి ఏం పేకలేరంటాడు. అసలు ఏంటి పరిపాలన ఎలా ఉందంటారు? పరమనాశనం చేశాడు రాష్ట్రాన్ని. పిచ్చాడు వాడు, పరమ పిచ్చాడు. అది పరిపాలన విధానం తెలియదు. పాదయాత్రకి ఇడుగోడు వెళ్ళాడు, పక్కకు పోయి ఆడవాళ్ళని ఎత్తిన చేయి పెట్టి, అమ్మా నీకు మా అన్నయ్యని అండగా ఉంటానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చాడు. ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రోడ్లు లేవు, కాలువలు లేవు, అందరినీ సర్వనాశనం చేశాడు. పరమ దరిద్రుడు ఇటువంటి ముఖ్యమంత్రి. నా 90 సంవత్సరాలు ఇటువంటి ముఖ్యమంత్రి వాడు అర్హుడు కాదు ముఖ్యమంత్రి హోదాకి. పరమ నీచుడు. అంటే మరి ఎలా ప్రజలు నమ్మి 151 కడుపు మండి బూతులు కూడా తిడుతున్నా. మరి 151 సీట్లు ఎలా ఇచ్చారంటారు ప్రజలు? ఎందుకు దానిలో మోసం జరిగింది. కొంచెం మత పిచ్చితో వచ్చాడు. మెయిన్ మతం నరేంద్ర మోడీ ఒకడు. ఈ రాష్ట్రాన్ని దరిద్రుడు ఎవరంటే నరేంద్ర మోడీ. ఆ రోజున ఇక్కడ అదే పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకొచ్చాడు, పవిత్ర జలం అన్నాడు, మట్టి నీళ్లు ఇచ్చిన పెద్ద మనిషికి ఈ రాష్ట్రం పట్ల కూడా మనం బాధ్యతగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం ఉద్ధరించాలనే బాధ్యత ఆయనకి లేదండి? ఎందుకు లేదు? అక్కడ శంకుస్థాపన చేశాడు. ఎవరు ఆయన ప్రధాని హోదాలో శంకుస్థాపన చేశాడు. ఇవాడు రాష్ట్రాన్ని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? వాడు దొంగడు, పరమ నీచుడు. వాడు మెడల వంచి తీసుకొస్తా నేను ప్రత్యేక హోదాకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వాడు పేపర్లో ఉండే జ్యోతిలో అన్ని మోసమే. ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా నాకు 175 వస్తాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నోడు ఏం చేస్తాడనేది చూపించారు. అయినా కూడా ఇంకా మాట మాట్లాడుతున్నాడు అంటే ఎలా చూడాలి? ఊరికి వట్టి కబుర్లే, అవి జరిగాయి కాదు. వాడికి డిపాజిట్లు కూడా రావు. ఇదే తెనాలలో మీటింగ్ రావడానికి హెలికాప్టర్లో వచ్చాడు. మరి అంటే ప్రజలు అప్పుడే తెలుసుగా పూర్తిగా 190 మంది వ్యతిరేకంగా ఉండాలి. ఎవరి డబ్బులని ఎవరికి పంచుతారంటారు? మందు ఉంది కదా, దాంతో కాలం గడుపుతున్నాడు. అన్నీ అబద్ధాలే కొంచెం ఆయన దగ్గర. మీరేమంటారు బాబాయ్, మీరు పెద్దవారు కాదు కాదు, అసలు ఈ రోజున పిల్లలకు కానీ ఉద్యోగాలు కానీ పిల్లల ఉద్యోగాలు అంటే అది రాతన బట్టి వస్తూ ఉంటాయి. మనం అంటే డబ్బులు పంచితే సరిపోతుంటారు? ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఆదాయం ఉంది రాష్ట్రానికి, ఏడుంది, ఏం కంపెనీలు ఉన్నాయి మనకి ఆదాయం రావడానికి. బాబాయ్ ఈ 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతిదీ పెరిగిపోయినాయి. ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి. అప్పుడేమో ఆ ప్రభుత్వంలో బాధుడే బాధుడు అన్నాడు ఈ పెద్ద ఆయన. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, ఎన్నికలు గెలబోతున్నాడు ముందస్తుగా అంటున్నారు, ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతుంది? నా అభిమానం ఏం లేదు, పనులు ఉండట్లేదు, అది పనులు లేవు, పనులు లేవు, వ్యాపారాలు లేవు, అది మరి ఎట్లా బతకాలి? ఏం చేస్తావాలి మరి? ఏం చేస్తా, పని ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటలా. అది నేను డబ్బులు ఏదో పథకాలు ఇస్తున్నాను, నేను నవరత్నాలు ఇస్తున్నాను, అది మనకు కాదు కాదు రైతులకి, అది మాకేమిట్లేదుగా, మాకేమిట్లేదుగా. అదే నన్ను అప్పుడు నువ్వు సామాన్యుడివి, నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు పథకాలన్నీ రావాలి కదా. ఇట్లా ఎందుకని మీరు అడగాము? చెప్పట్లే, అసలు మనకేం చెప్పరు వాళ్ళు, అది మనం పని చేసుకొని బతకాలి అంతే. అది ఇంటద్దెలు కానీ కరెంటు బిల్లులు కానీ బస్ అన్ని రేట్లు పెరిగినాయి, పెరిగినాయి, పెరిగిందిగా చెబుతున్నాగా. పని ఉండట్లేదు, బస్సు రేటు పెంచి పారేసాడు, పనులే ఉండట్లేదు. అది ఏ రోజు ఒకసారి తగ్గుతుంది, ఒకసారి తగ్గట్లా పని. ఒక సామాన్యుడివి, ఒక చిన్న బండిలాకు వ్యక్తివి, మరి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, దానికి తగ్గ ఆదాయం వస్తుంది అంటావా? ఆమె చెప్పలేమండి, రాట్లా ఆదాయం వస్తుందా అంటే రాట్లా. మరి ప్రభుత్వం ఏదో నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, మనకేం కాదుగా, రైతులకేగా, మనకేం చేయట్లేదుగా. అది రైతులకు తప్ప సామాన్యుడికి ఏం రావట్లా, నాకేం రావట్లా. సరే బతకడం కష్టంగా, కష్టమే చూస్తున్నావు నువ్వు, అది పనులు లేవు, ఏమి లేవు. ముందుగా ఎన్నికలు వచ్చినాయి అనుకో, అసలు నీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఆయా పని ఏమి లేదు, మనకేం తెలియదు. అది ఓటు అయితే వేస్తావు అప్పుడు సంగతి, అప్పుడు అది చెప్పలేము, చెప్పలేము. అది బాధలు కాదు, బాధలు ఉండే కాదు చెబుతురా. సార్ దాదాపు 4 ఏళ్ల పరిపాలన ఎన్నో మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఆ పథకం అన్నాడు, ఈ పథకం అన్నాడు, అసలు ఏంటి ఇప్పుడు ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏంటి ఉంది, వాళ్ళు 101 175 అంటున్నారు కదా, ప్రజలు పిచ్చోళ్ళు అంటారా? ప్రజలే పిచ్చోళ్ళు. ఎందుకని? ఎందుకనంటే సంక్షేమం నేను తీసుకొచ్చానని చెబుతున్నాడు. సంక్షేమం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టినప్పుడు ఆయనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. కిలో 2 రూపాయలు బియ్యం,
పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, వృద్ధులకి పెన్షను. ఆ రోజు పరిస్థితిని బట్టి ఆ రోజు 70 రూపాయలు ఇచ్చాడు. ఇవాళ ఆదాయం పెరిగింది కాబట్టి నువ్వు 3000 ఇస్తున్నావు. అప్పుడే ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఏమి లేదు, అబద్ధాలు చెప్పి బతకడమే, ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం. అప్పుడు 3000 రూపాయలు అన్నాడు, ఇప్పటికి కూడా 3000 రావట్లేదు సార్. దశల వారీగా ఇస్తారని 250 పెంచుకుంటారు. ఆటో వాళ్ళు అడిగిందా, లేకపోతే దర్జీలు అడిగిందా, లేకపోతే ఒక మంగళ షాప్ వాళ్ళు 10000 ఇవ్వండి అడిగారా? ఎవరు అడగలేదు. ప్రజల సొమ్ముని అభివృద్ధి చేయడం చేతగాక ప్రజల సొమ్ముని ఊరగా ఇచ్చేసి ప్రజలను సమర్పితం చేయడమే. మరి అది రేపు పొద్దున పడే భారం ఎవరు కడతారు? ప్రజలే కట్టాలి. చెత్త పన్ను అనేది ఎప్పుడు చెత్త పన్ను కడుతున్నాము. ఇవాళ వెనక ఇంటి పన్ను ఎలా ఉండేది, సంవత్సరానికి 5% ఎంతో పెంచుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆస్తి మీద పన్ను ఇదేసి ఆస్తి విలువను బట్టి పన్ను నిర్ణయించడం అంట. అది ఒకసారి కాకుండా 15% పెంచుకుంటూ వెళ్తున్నాడు. అది రేపొద్దున ప్రజల మీద భారమేగా. ఈ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మరి అన్ని హామీలు ఇచ్చాడు కదా, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమా మనకి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అసలు ఒక రాజధాని కట్టడం అన్నాడు, 3 రాజధానులు ఏం కడతాడు? ఒక రాజధానికి తెక్కానా లేదు. అది ప్రజల్ని వాళ్ళు అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలని ఆడతారు. నిజం చెప్పు, నిజం మాట్లాడే ముందు నిజం చెప్పలేసుకునేటప్పటికి అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చింది. ఈయన అబద్ధాలని నిజం అని చెప్పారు, జనాలు అలాగే మోసపోయారు. మరి ఈసారి మొన్న మోసపోయారు, బాగానే ఉంది. ఈసారి కూడా మీరు వెళ్ళండి, జగన్ అన్న మా నమ్మకం అని చెప్పి చెప్పండి, ఏమేమి ఇచ్చామో చెప్పండి, వాళ్ళు ఏ ఓట్లేస్తారు అంటే డబ్బులు పంచితే ఓట్లేస్తారా? డబ్బులు పంచితే ఎలా ఓటేస్తారండి? ఒక రోడ్డు, ఒక విద్యాలయాలు, లేకపోతే ఇంకోటి డెవలప్మెంట్ అయితే ఇది, కానీ ఏమి లేకుండా, అభివృద్ధి లేకుండా, ఏం సంక్షేమం లేకుండా, ఇది లేకుండా నేను సంక్షేమాలు ఇస్తున్నాను అని ప్రజలను సోమరబోధన చేయడం తప్పితే ఇందులో ఏమీ లేదు. సార్, ఆ రోజు మీరు అన్నట్టు కానీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సొంత బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్లో ఆయన మీద జరిగిన కత్తి దాడి దగ్గర నుంచి అన్నీ కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు తెలుసుకోగలుగుతున్నారంటారు జనాలు? ఆ తెలుసుకుంటారు, ఎందుకు తెలుసుకోకుండా ఎందుకు ఉంటారండి? బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్, మరి ఎవరు చెప్పారు బాబాయ్ అని? అది ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయనే నిజం బయటికి తీయాలి. చంద్ర ఎవరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరిని ప్రభావితం చేయలేరు. అధికారం నీ దగ్గరే ఉంది, నువ్వే తీసురా బయటికి. కేసు వేగవంతంగా ఉన్న ప్రతిసారి ఈయన ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అది మోడీకి నన్ను ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది. అది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్న ప్రజలని పిచ్చోళ్ళు కదా, వాళ్ళకి అర్థం అవుతుందంటారా? అర్థం అవుతుంది, అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? నాలుగేళ్ల పరిపాలన మీద అస్సలకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎక్కడ పుస్తకంలో ఎక్కడని రాయాలి, ఏమని రాయాలి? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. తెలంగాణ క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్. ఒక్క మనకి చెన్నై అలా ఉన్నాయి ప్రధానికి. నేను 3 రాజధానులు కడతాను. మూడు ముందు పంచాయతీకి నిధులు ఇవ్వండి, పంచాయతీ గ్రామాలను అభివృద్ధి చేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముందస్తుకి వెళ్తే మాత్రం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందంట. ఎప్పుడు వెళ్ళినా ఎవరు ఏ విధంగా ఎలా బాగు చేశారో చూసే ఓట్లు వేస్తారు.